మూసీ నదిపై ఈస్ట్ వెస్ట్ కారిడార్లలో ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. ఉప్పల్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నదిని స్వయంగా పరిశీలించేందుకు పర్యటన చేపట్టారు. మూసీ నది ప్రక్షాళన కోసం నాబార్డ్ నుంచి 3,000 కోట్ల రుణం ప్రతిపాదనలు పంపామని, వీటితో మూసీ పరివాహక ప్రాంతాల్లో హరితహారాన్ని రూపొందిస్తామని చెప్పారు. మూసీలోకి 51 నాళాల ద్వారా చేరుతున్న వ్యర్థాలను శుద్ది చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు కేటీఆర్. మూసీలోకి దాదాపుగా 51 నాళాల ద్వారా ఈరోజు వాటర్ సివరేజ్ వస్తూ ఉంది. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే ప్రతి వ్యర్థం ఏదైతే ఉన్నదో, లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో, అది మూసీలోకి వచ్చే క్రమంలో శుద్ధి చేయాలనేది మా సంకల్పం. నబార్డ్ చైర్మన్ గారి ద్వారా ఒక ప్రతిపాదనను పంపిస్తాము. పంపించి ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా మరి ఇవ్వాలని, తద్వారా మూసీని పూర్తి స్థాయిలో మనం మూసీలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా ప్రక్షాళన చేసి శుద్ధి చేసి అందులోకి వదిలే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకటి